వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టాలీవుడ్ లోని బెస్ట్ కపుల్స్ లో రాజీవ్ కనకాల సుమా కనకాల ఒక కపుల్ గా నిలిచిపోతారు సుమ బుల్లితెర షోలతో బిజీగా ఉంటే రాజీవ్ కనకాల ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు బుల్లితెర షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తుండడం గమనార్హం అయితే సుమా రాజీవ్ కనకాల మధ్య విభేదాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి మలయాళి అయిన సుమను పంతొమ్మిది వందల తొంభై లో ప్రేమ వివాహం చేసుకున్నాడు రాజు వీరికి రోషన్ మనస్విని అనే కొడుకు కూతురు ఉన్నారు అయితే ఆ మధ్య రాజీవ్ కనకాల యాంకర్ సుమ మధ్య సంపాదన విషయంలో గొడవలచ్చి విడిపోయారనే రూమర్స్ టాలీవుడ్ లో చక్కర్లు కొట్టాయి దీనిపై అప్పుడే వీరిద్దరూ స్పందిస్తూ అవన్నీ ఒట్టి పుకార్లేనని కొట్టి పారేశారు ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ కు వచ్చి తమ మధ్య అలాంటివేమీ లేవని చెప్పే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో రీసెంట్ గా మరోసారి రాజీవ్ కనకాల సిమతో విడిపోవడం గురించి తనదైన రీతిలో స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టారు నారప్ప చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాజీవ్ కనకాల ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ సందర్భంగా సుమకు తనకు విభేదాలు వచ్చాయనే అంశం గురించి మాట్లాడుతూ సుమకు నాకు మధ్య అలాంటివి ఏమీ లేవు అమ్మ చనిపోయిన తర్వాత నేను నాన్నతో కలిసి మరికొండ ఇంటికి షిఫ్ట్ అయ్యాను ఇల్లు ఖాళీగా ఉండగా అపార్ట్మెంట్ కు ఎక్కువగా రెంట్ చెల్లించి డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే మారాము అలానే నాన్న దగ్గర పుస్తకాలు ఒక లైబ్రరీలో ఉన్నీ ఉంటాయి వాటిని అపార్ట్మెంట్ లో ఉంచడం కంటే మణికొండ ఇంటికి షిఫ్ట్ చేయడం మంచిది అనుకున్నాను నేను అక్కడ నుంచి ఇక్కడికి సెటిల్ అయ్యే షెట్లింగ్ కార్యక్రమంలో ఈ పుకార్లు వచ్చి ఉండొచ్చునని ఆయన చెప్పారు ఇక సంపాదన విషయంలో సుమకు రాజీవ్ కనకాలకు మధ్య భేదాలు వచ్చాయనే వార్తలపై కూడా ఆయన స్పందించారు మా మధ్య అలాంటి భేదాలు ఎప్పుడూ రాలేదు సుమ వర్కింగ్ ఉమెన్ కాబట్టి తనకు సంపాదన వస్తుంది నాకు వచ్చేది నాకు వస్తుంది అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు మనం అందరికీ సమాధానం చెప్తూ ఉండలేం కదా కానీ మా మధ్య అసలు అలాంటి డిస్కషన్స్ ఇప్పటి వరకు రాలేదు ఇద్దరం వచ్చిన అవకాశాలు చేసుకుంటూనే వెళ్తాం అంతే అని రాజీవ్ కనకాల చెప్పారు నిజానికి సుమ సంపాదన తనకంటే ఎక్కువేనని అయితే తనకు కూడా వేరే ఆదాయ వనరులు ఉన్నాయని రాజు చెప్పుకొచ్చారు న్యూస్ ఒకరి నుంచి ఒకరికి మారే సమయంలో విషయం మారిపోతుందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు తమ మధ్య పెద్ద పెద్ద గొడవలు ఎప్పుడు జరగలేదని అంటే షడ్రుచులు ఉంటాయని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు కొడుకుని నటుడు చేయాలనే కోరిక మా ఇద్దరికి ప్రస్తుతం ఉందని అందుకే అనీష్ కురుకుల్లా డైరెక్షన్ లో ఒక వెబ్ సిరీస్ లో తన కొడుకు నటించబోతున్నాడని కథ నచ్చిన తన కొడుకు వయసు పాత్ర కావడంతో నో చెప్పామని రాజీవ్ కనకాల తెలిపారు ఇక నారప మూవీ గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం ప్రియమని యాస నేర్చుకున్నారని రాజీవ్ కనకాల వెల్లడించారు వెంకటేష్ అందరితో సరదాగా ఉంటారని కార్తీక రత్నం రాఖీ బాగా చేశారని రాజీవ్ కనకాల వెల్లడించారు పాత్ర పేరు బసవయ్య అని వెంకటేష్ కాళ్లకు బొబ్బలు కూడా వచ్చాయని రాజీవ్ కనకాల చెప్పారు అమెజాన్ ప్రైమ్ లో నారప్ప సినిమాను చూడాలని రాజీవ్ కనకాల కోరారు నారప్ప సినిమా ఇప్పటికే విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే